పెద్దపల్లి జిల్లా రామగుండంలో పాబంద్ నామపత్రంతో కొత్త వ్యూహంతో ప్రజల ముందుకు ప్రచారానికి వస్తున్న కాంగ్రెస్ నాయకుడు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్. ఈ కార్యక్రమంలో మక్కన్ సింగ్ మాట్లాడుతూ రామగుండం నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నామని చాలా మంది నాయకులు మాటలతో మభ్యపెట్టి ప్రజలను మోసం చేస్తున్నారు, వాళ్ళ గారడీ మాటలతో ప్రజలకు నమ్మక ద్రోహం చేస్తున్నారు, మా కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ, మా పార్టీ మాటలతో కాదు చేతులతో చూపిస్తానని ప్రజలకు నమ్మకం కలిగేలా వాగ్దాన పత్రంతో పాబందు పత్రంలో మేము నెరవేర్చే హామీలని రాసి ప్రజల ముందుకు వస్తున్నాము. ఏ ఒక్క హామీ మేము నెరవేర్చినట్లయితే మా కాంగ్రెస్ పార్టీపై ప్రజలు చర్య తీసుకోవచ్చని పేర్కొన్నారు. ఒక రాజకీయ నాయకుడిగా గత 30 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో ఒక కార్మికుడి కొడుకుగా రాజకీయాల్లోకి రాణిస్తూ ఈ ప్రాంతంలో సేవ చేయాలని నిరంతరం కృషి చేస్తూనే ఉన్నాం. దురదృష్టవశాత్తు ఈరోజు కూడా నా జీవితకాలంలో ఈ ప్రాంత ప్రజలకు ఎన్ని సేవలు చేసినా ఈ ఒక్కరోజు అవకాశం ప్రజా జీవితంలో, కానీ ఏ రోజు కూడా ఎవరిపై ఎవరైనా అనడమో కక్షసాంపు ధోరణి చూడడమో కాకుండా ప్రతి ఒక్కరితో అదే ప్రేమ అభిమానాలతో ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరూ నా కుటుంబ సభ్యులు అనే యొక్క వ్యక్తిలోతో ముందు చెప్తూనే ఉన్నాను. 10 మందికి సాయం చేసే పరిస్థితుల్లో ఈరోజు కూడా ఉన్నాను. గుర్తింపు కొరకు ఈరోజు ఒక శాసనసభ్యుడి కంటే ఎక్కువ కూడా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఎక్కడ పోయినా నాకు ఆ గుర్తింపు కూడా ఏదేమైనా ఎంతోమంది నా వెనక ముందు నుంచి నేను ప్రజలకు ఒక పాబంది పత్రం రాసిస్తూ ఉన్నా. ఆ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజా సంక్షేమానికి సంబంధించిన సమస్యలు, వ్యక్తిగత సమస్యలు కాదు, అవి ఖచ్చితంగా నేను తీరుస్తాను అని బాండ్ పేపర్ మీద పాబంది పత్రాన్ని ఇచ్చే కార్యక్రమాన్ని ఈరోజు మొదలు పెడతాను. నాకు తెలిసి భారతదేశంలో ఏ ఒక్క నియోజకవర్గంలో ఏ రాజకీయ నాయకుడు చేయని ధైర్యాన్ని నేను ఈరోజు చేస్తున్నానని చెప్పి గర్వంగా చెప్తాను. ఎందుకంటే ఇది సాహసపేతమైన నిర్ణయం, ఈ ధైర్యం అందరు చేయకపోవచ్చు. దీనిపై చట్టపరమైనటువంటి నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉంటాయి, చట్టపరంగా చర్యలు తీసుకునే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఒక ఆస్తి గురించి రాసుకుంటానో లేకుంటే ఏదైనా పంచాయతీ పెట్టుకుంటానో ఏదైనా లోన్ తీసుకుంటానో మనం కమిట్మెంట్ చేస్తాం. అదే మాదిరిగా ప్రజానాయకుడిగా మీ ముందుకు వచ్చినప్పుడు వాగ్దానం చేయడమే కాదు, సమస్యను పరిష్కరించడానికి ఏ ఒక్క కార్యక్రమం చేయడానికి కూడా బలమైనగా ముందు పోయేటువంటి ధైర్యం ఉంది. కాబట్టి నేను ఈ యొక్క ధైర్యమైనటువంటి సహజమైనటువంటి నిర్ణయం తీసుకొని మీ ముందుకు వస్తా ఉన్నాను. రేపు ఈరోజు మా తల్లిగారు చనిపోయినారు. మన తెలంగాణ, మన తెలుగు, మన దేశ సంస్కృతి ప్రకారం 11 రోజుల వరకు ఏ కార్యక్రమాలు చేయకూడదు అనేటువంటి అభిమానులు కావలసిన ప్రతి ఒక్క కుటుంబ సభ్యులు వచ్చి పరామర్శిస్తా ఉన్నారు. ఈరోజు నిన్నటి వరకు ప్రజల మధ్యలో ఉండి ఈరోజు లేకపోవడం, అమ్మమ్మ కార్యక్రమం మొదలైన తర్వాత మీ గ్రామాల్లోకి మీ వార్డుల్లోకి వస్తాం. ఆడికి వచ్చినప్పుడు ఇలాంటి కమిట్మెంట్తో చూసినటువంటి పాబంది పత్రాన్ని మీకు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఆ సమస్యలు ఇచ్చి నన్ను ఆశీర్వదించి నాకు ఒక అవకాశం కల్పించి మీ యొక్క కుటుంబ సభ్యుడిగా ఆదరించాలని చెప్పి మీ ద్వారా కోరుతా ఉన్నా. అదే మాదిరిగా ఇది ఒక భారతదేశంలో రాజకీయ వ్యవస్థలో మీ ద్వారా దేశానికి రాష్ట్రానికి వెళ్ళగలిగితే ఇది ఒక చరిత్రాత్మకమైనటువంటి ప్రజలకు భరోసా ఇచ్చేటువంటి కార్యక్రమంగా నేను భావిస్తాను. ఇది మీ ద్వారా ప్రజలకు వెళ్ళాలని చెప్పి కూడా కోరుతాను. హైదరాబాద్ రాజశేఖర్ ఉన్నప్పుడు అక్కడనే ఎమ్మెల్యేగా పోటీ చేయమని చెప్పి నీకు 2 కాన్సెప్ట్ చెప్పినా కానీ ఈ రామగుండం ప్రజల మీద ప్రేమతో ఏదో డబ్బు కోసం ఇక్కడికి వచ్చి ఎమ్మెల్యే అయిందంటారు కాదు, తనకు చాలా డబ్బు ఉన్నది, కేవలం ఇక్కడ ప్రజాసేవ చేద్దామని రామగుండం ప్రజలకు ప్రజాసేవ చేద్దామని చెప్పి మరి ఇక్కడికి రావడం జరిగింది. మీ రామగుండం బిడ్డగా కాంగ్రెస్ పార్టీ పక్షాన మరి రామగుండం నిజవర్ధన పేరంతా కలిసి 50 డివిజన్ల పేరు కానీ 41 గ్రామాలు కానీ మరి ఏదైతే వాటర్ కోసం ఇక్కడి కోసం ఏ విధంగా పోరాడితే మరి మీ అందరూ కూడా గమనించాలి. మరి ఒక స్వామిడు కరెక్షన్ లేనివాడు, పైసలు విపరీతంగా ఉన్నాయో పైసలు ఇచ్చి పైసలు తీసుకునే అవసరం లేదు. నువ్వు ఎంత కరెక్షన్ చేసినావు ఈ 3 కోట్ల రూపాయల విషయం కూడా పైలందరూ కూడా తెలుసు. పోచే మైదానంలో ఏ విధంగా కరప్షన్ చేసినావు ఇక్కడ పైలందరూ కూడా తెలుసు.
మరి ముఖ్యంగా రేపు రాబోయే ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలంతా ఒక అక్క ఒక చెల్లె ఒక ముసలామ ఒక ముసలాయన ఒక యువకుడు ఒక విద్యార్థి ఒక విద్యార్థిని కూడా ప్రతి ఒక్కరు నడుము కట్టి రేపు కాంగ్రెస్ మేనిఫెస్టోలో చదువుకున్న విద్యార్థులంతా కూడా రేపు కాంగ్రెస్ మేనిఫెస్టో టీవీలో చూడండి. ఏ విధంగా బడుగు బలైన వర్గాలకు కూడా మరి కాంగ్రెస్ పార్టీ సాయం అంతా కూడా మీరు తెలుసుకొని కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన కోరుతున్నాం.